ఎంత టెక్నాలజీ పెరిగినా మన ఆచారాన్ని సాంప్రదాయాన్ని ఎన్నడూ మర్చిపోనే మర్చిపోవు కొత్త బండి కొన్నా కొత్త కారు కొన్నా కాడ పూజ చేయించే అసలే ఊకం టైర్ల కింద నిమ్మకాయలు పెట్టి తొక్కిస్తేనే మనసు కూడా జర్ర నిమ్మలం అవుతాది అంతేకాదు యుద్ధ విమానాలు కొన్నా మోగులు మీదకి రాకెట్ దొల్నా టెక్నాలజీని ఎంత నమ్ముతామో దేవుణ్ణి కూడా గంతే నమ్ముతాం ఇంతకు ఇప్పుడు ముచ్చటంత ఎందుకంటే ఇగో మీరే చూడరు ఏడ చూసినా ఎవ్వలను కదిలిచ్చినా చంద్రయాన్ త్రీ ముచ్చట్లే ఇనబడుతున్నాయి ఇప్పుడు చదువుకునే పొల్లగా నుంచి పూజలు చేసే పంతుల దాకా ఎవ్వల నోట చూసినా గదే మాట గదే ముచ్చట బుధారం మాపటాల టైమ్ లో జరిగే తంతు కోసం కండ్లు కాసేటట్టు ఎదురు చూస్తున్నది దేశం అంతా అనుకున్నది అనుకున్నట్టు జరగాలే మన ఇస్రోళ్ళు పంపిన త్రీ చంద్రుని మీద ఫైలంగా దిగాలే మన దేశం పేరు దునియా అంతటా మారుమోగాలే అని తీరొక్క తీర్ల దేవుళ్లకు పూజలు చేస్తున్నారు మొక్కని దేవుళ్లేడు శయ్యని యాగం లేదన్నట్టే ఉన్నది ఎక్కడ చూసినా పూజలు చేసేటోళ్ళు పూజలు చేస్తుర్రు హోమాలు కాల్చేటోళ్లు హోమాలు కాలుస్తు ఆల్ ది బెస్ట్ అని ట్వీట్లు పెట్టేటోళ్లు ట్వీట్లు పెడుతుర్రు చంద్రుని మీద చంద్రయాన్ త్రీ క్షేమంగా దిగాలని ఎవ్వలకు తోచిన తీరుగా వాళ్ళు కోరుకుంటున్నారు ముంబై వారణాసి ఆగ్రా పట్టణాలలోనైతే పూజలు గట్టిగానే చేసిర్రు కామాఖ్య అమ్మవారికి దండిగా మొక్కులు పెట్టిర్రు కోయంబత్తూర్ లో హౌస్ లోన్లంతా కలిసి నాలుగు గ్రాముల బంగారం తోటి బుల్లి చంద్రయాన్ ని తయారు చేసి అభిమానం చూయిచ్చిర్రు ఇక ఈసారి పెద్దగానే ప్లాన్ చేస్తుర్రు వాళ్ళు చంద్రయాన్ త్రీ చంద్రుని మీద దిగే తంతును మొత్తం టీవీ లో లైవ్ లో చూయిస్తారట ఫేస్బుక్ లా యూట్యూబ్ లా అన్నిట్లా వస్తదట లైవ్ అంతేకాదు చదువుకునే పొలగాండ్లందరికీ లైవ్ చూపించాలని బడులకు కాలేజీలకు మత్ల పెట్టిరు సెంటర్ సర్కారు మరి ఏమైతదో ఎట్లయితదో ఇస్రో వాళ్ళ కష్టానికి దైవ బలం కూడా తోడై అంతా అనుకున్నట్టే జరగాలి మన జెండా రెపరెపలాడాలే అని కోరుకుందాం